బ్రేకింగ్ మనబడి మన ఊరు ప్రకటనపై రాష్ట్ర న్యూస్ అభిప్రాయ సేకరణ సేకరిస్తోంది స్పందిస్తున్నారు పేరెంట్స్ అండ్ టీచర్స్ ప్రజలు ప్రభుత్వ పడుల మరమ్మతులతో సరే మరి టీచర్స్ రిక్రూట్మెంట్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి విద్యార్థి సంఘాలు అడుగుతున్నాయి ఇక ఇంగ్లీష్ మీడియం బోధ బోధనపై పేరెంట్స్ కోటి ఆశలు పెట్టుకున్నారు ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇరవై వేల టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇక టీచర్లు లేక చాలా స్కూల్స్ మూసివేశారు ఇక మూడు వేల పాఠశాలలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి నాలుగు వేల పాఠశాల భవంతులు ఇక తొమ్మిది వేల పాఠశాలల్లో బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేవు ఇక ఏడున్నరేళ్లలో తెలంగాణలో విద్యా వ్యవస్థ అని చాలా నిర్వర్యమవుతోంది ఇక సమస్యల వలయాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఇక మరోవైపు తెలంగాణలో విద్యా హక్కు చట్టం కూడా అమలు కాలేదు రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా మారింది ప్రభుత్వ విద్యా నిధుల ఏమితో చాలా పాఠశాలలు అయితే కొట్టుమిట్లాడుతున్నాయి చాలా పాఠశాలలు అయితే శిథిలావస్థకు చేరుకున్నాయి పాఠశాల భవనాలు కూడా నాణ్యమైన విద్య కూడా లేకపోవడం వల్ల పెరుగుతున్న డిమాండ్ నాణ్యమైన ఓవైపు నాణ్యమైన విద్యా బోధన లేకపోవడం వల్ల డిమాండ్ కూడా పెరుగుతోంది ఇక మన వైపు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని మొక్కుబడిగా చేయకూడదని చెప్పేసి విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి టీచర్లు లేకుండా ఇంగ్లీష్ విద్య సాగేదెలా కేసీఆర్ పాఠశాలలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కోరుకుంటున్నారు ఉపాధ్యాయ భర్తీలు చేపట్టాలని చెప్పేసి ఏడేళ్ళగా ఉద్యమం చేపడుతున్నారు ఏడేళ్లలో ఒకే ఒక్కసారి టీచర్స్ రిక్రూట్మెంట్ చేయలేదు ఇక టీచర్స్ రిక్రూట్మెంట్ చేయకుండా సర్కార్ తాత్సారం చేస్తోందని చెప్పేసి అంటున్నారు ఇక ఇన్ఛార్జ్లు ప్రధాన ఉపాధ్యాయులు టెంపరీ ఎంఓఏలు మండలాల్లో పత్తాలని పర్యవేక్షణ సిబ్బంది ఉన్నారు ఇక జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి అందరూ ఆరోపిస్తున్నారు ైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ లైవ్ ద్వారా అందిస్తారు ఓటి ఓ అరుణ్ రైట్ సంజన ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కాబట్టి ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కాబట్టి చాలా ప్రభుత్వ పాఠశాల వందల ప్రభుత్వ పాఠశాలలు అయితే శిథిల వ్యవస్థకు చేరుకున్నాయి ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే ముప్పై ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి పాఠశాలలు ఇవాళ శిథిల వ్యవస్థకు చేరుకోవడంతో వాటి మరమ్మతులు చేయడానికి కూడా ఇలా ప్రభుత్వం వెనకం చేసేటువంటి పరిస్థితి ఉన్నది ఇక ఏదైతే మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా మన ఊరు మనబడేనటువంటి కార్యక్రమం ద్వారా మెలుక వసలు కల్పించడానికి అదేవిధంగా కొత్తగా కూడా ఆంగ్ల బోధన ప్రవేశపెట్టడానికి కూడా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తూ ఉన్నది ఇక దీనికి సంబంధించి కూడా మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏదైతే సాయికుంట ఏరియాలో ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ఈ ప్రభుత్వ పాఠశాల కూడా ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల క్రితం అయితే నిర్మించినటువంటి పరిస్థితి ఇక ఇప్పటికే శిల శిథిల వ్యవస్థకు చేరుకున్నా కూడా అదే రూములలో కూడా క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు మరోపక్క నూతన భవనం నిర్మించినా కూడా రికు పాఠాలు అయితే పాఠాలు అయితే కొనసాగేటువంటి పరిస్థితి ఉన్నది ఇక దీనికి సంబంధించి కూడా ఇక్కడ టాయిలెట్స్ ప్రాబ్లం ప్రధానంగా టాయిలెట్స్ ప్రాబ్లం ఉన్నది స్కావెంజర్స్ లేరు అదేవిధంగా కూడా ఎక్కడికక్కడ కూడా చెత్త పేరుకపోవడంతో కూడా ఇక్కడ ఉపాధ్యాయులు కూడా దీన్ని డైలీ కూడా క్లీన్ చేసేటువంటి పరిస్థితి ఈ పాఠశాల నెలకొన్నాయి దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది విద్యార్థులతో పాటు పేరెంట్స్ అదే విధంగా కూడా విద్యార్థి సంఘం నాయకులున్నారు వాళ్ళని అడిగి మరి మరణి బాబు చెప్పండి ఏంటి అసలు వాస్తవం కూడా టాయిలెట్స్ లేవు ప్రధాన సమస్య ముఖ్యంగా పాఠశాల గదులు ఉరుస్తూ ఉన్నాయి అంటే ఏంది ఎట్లా చూస్తున్నారు మీకు మీ పరిస్థితి ఏంటి అంటే ఇక టాయిలెట్స్ లేవు సార్ చెప్పు టాయిలెట్స్ లేవు స్కూల్ బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది దాంతో ఎటువంటి ఇబ్బంది పడుతుంది ఇబ్బంది అంటే అటు సైడ్ బాగుండదు చెరువు రైట్గా ఇదైతే విద్యార్థులు తెలుపుతున్నప్పుడు అదేవిధంగా మన దగ్గర కొంత కొంతమంది పేరెంట్స్ ఉన్నారు వాళ్ళతో చెప్పండి ఇప్పటికే ఈ పాఠశాల ముప్పై ముప్పై సంవత్సరాలు అయితే కట్టి మీ పిల్లలు ఇక్కడికి వస్తున్నారు ఏ క్షణంలో కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది అంటే దాన్ని మీరు ఎట్లా చూస్తారు ఒక పేరెంట్ ఏమనుకుంటున్నారు మీరు ఇంకొంచెం డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం అండి పాఠశాల పెచ్చులు ఊసిపోతున్నాయి పెచ్చులు ఊసిపోతున్నాయి అదేవిధంగా పిల్లలు పక్కపండి చెరువు కట్టం అనుకుని ఉంది పక్కపడి బాత్రూమ్ బయటికి వెళ్తే పాములు పురుగులు అలాంటి ఉంటున్నాయి ఇబ్బంది అవుతుంది పిల్లలకు కూడా టాయిలెట్స్ కానీ కొంచెం బిల్డింగ్ కానీ కొంచెం మంచిగా నిర్మించాలని కోరుకుంటున్నాం మేము మీరు ఇప్పుడు ఒక పేరెంట్గా మీరు కూడా ఏమనుకుంటారు ఏదైతే ఇలా ప్రభుత్వం కొత్త కూడా ఏడు వందల యాభై ఇరవై కోట్ల రూపాయలైతే ఏదైతే బడ్జెట్ కేటాయించింది ఈ ఇటువంటి స్కూళ్ళనే మళ్ళీ మరమ్మతులు చేయడానికి కోసం అంటే మీరు ఏం కోరుకుంటున్నారు ఒక పేరెంట్గా మీరు ఏమనుకుంటున్నారు గతంలో కూడా ప్రభుత్వం ఏదైతే కొంత డబ్బును కేటాయించినా కూడా అది పూర్తి స్థాయిలో కూడా వినియోగించలేనటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆ నేపథ్యంలో మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు సార్ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళకుండా ఏది ఉన్నా లోనే టాయిలెట్ బాత్రూములు అన్నీ క్లియర్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇందులో భాగంగా ఇది స్కూల్ కూడా మరమ్మతు కొద్దిగా అని చెప్తున్నాం అండి అదేవిధంగా మా దగ్గర ఒక మా సంఘం నాయకు మీరు చెప్పండి ఏంటిది అసలు పరిస్థితి ప్రభుత్వం అయితే గతంలో కొత్త బడ్జెట్ కేటాయించిన కూడా అదైతే పూర్తి స్థలం ఏదైతే విడుదల చేయలేదని ఒక ఆరోపణలున్నాయి వాస్తవం కూడా ఇప్పుడు ఏదైతే ఈ బడి మన ఊరు మనబడైన కార్యక్రమం పెట్టింది కార్యక్రమం ద్వారా ఎటువంటి కార్య ఏదైతే మౌలిక వసతులు కల్పిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఈ ఏదైతే ఇరవై వేల కోట్లు ప్రభుత్వ పాఠశాలల బాగుకి మేము కేటాయిస్తామని చెప్పినందుకు ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం కానీ మాకు ఉన్న సందేహం ఏంటిదంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాదు ప్రభుత్వ పాఠశాలలని తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో ఏర్పడ్డదో అప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇనిషియేటివ్గా ప్రభుత్వ పాఠశాలల బాగుకు ప్రభుత్వ పాఠశాలలో ఖాళీల బాగుకు ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మేము ఇంకా సంతోషించే వాళ్ళం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు గత ఎనిమిది సంవత్సరాల నుండి చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఇరవై వేల కోట్లు మన తెలంగాణ ప్రభుత్వ పాఠశాల బాగుకు చేస్తామని కేటాయించడం అని ముఖ్యమంత్రి గారు చెప్పిర్రో మాకు వారు ఇన్ని రోజులు మాట్లాడిన మాటలకు చూస్తే మాకు ఒక సందేహం కూడా ఉన్నది ఇప్పటి వరకు ఆ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్న కూడా అది ఇప్పటి వరకు అమలు కాలేదు అందుకని మాకు సందేహం ఉన్నది రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను తీసుకుంటే ఏదైతే ఒక తెలంగాణ నవ తెలంగాణ కావచ్చు ఒక తెలంగాణ రాష్ట్రం బాగుపడడానికి భారతదేశం బాగుపడడానికైనా ఫస్ట్ కావాల్సింది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఏ అభివృద్ధి చెందిన దేశాలు తీసుకున్న రాష్ట్రాలు తీసుకున్నా కూడా అక్కడ మెయిన్గా ఇనిషియేటివ్గా విద్యా ఎడ్యుకేషన్ మీద ప్రభుత్వాలు ఫోకస్ ఫోకస్ చేసినాయి అక్కడ ఉన్న దేశాలు ఫోకస్ చేసినాయి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సి ఒకటి ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు ముప్పై నలభై వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కొన్ని కొన్ని కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక్కడనే మా సాయికుంట ప్రభుత్వ పాఠశాల చూసుకుంటు పరిస్థితి దారుణంగా ఉన్నది ఇది దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ పాఠశాల కాటి ఇక్కడ పెచ్చులు ఊడిపోయే పరిస్థితి ఉన్నది ఇక్కడ చూసుకుంటుంటే మొత్తం ఎప్పుడు పాఠశాల గదులు కూల్తాయో ఎప్పుడు అదే అనేది పరిస్థితి ఎప్పుడు ప్రజలు ఇక్కడ ఉన్న విద్యార్థులు కావచ్చు రోజు భయా భయాందోళనకు గురవుతున్నారు ప్రభుత్వం నిజంగా చెప్పినట్టు ఇరవై వేల కోట్లు ప్రభుత్వ పాఠశాలల బాగుకు ఉపయోగించినట్లయితే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల మీద ఆధారపడేది పైసలున్నోళ్ళ పిల్లలు కాదు పేద పిల్లలు అందరూ ఇక్కడ ఉన్న పేద పిల్లలు ఇప్పుడు కోవిడ్ వల్ల ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలు ప్రైవేట్ పాఠ ప్రైవేటు స్కూళ్ళ నుండి తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో తీసుకొచ్చి మన పిల్లల్ని వేసుకున్న పరిస్థితి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది ఇది నిజంగా తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గదుల స్థానంలో కొత్త కొత్త గదులు నిర్మించి అదేవిధంగా ఇప్పటి వరకు ఇక్కడ మనం చూసుకుంటుంటే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉన్నది ఇక్కడ ఇది హై స్కూల్ చూసుకుంటే ఇక్కడ హై స్కూల్ ఉన్నది ఇది హై స్కూల్లోనే మనకు ప్రైమరీ స్కూల్ కూడా ఉండడం జరిగింది అందుకని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని మేము రాజ్ న్యూస్ ద్వారా మేము డిమాండ్ చేసేది రిక్వెస్ట్ చేసేది ఏంటిదని అంటే ఈ పిల్లలకి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ రెండు గదుల స్థానంలో కొత్త పాఠశాల భవనాన్ని నిర్మించాలి అదే విధంగా ఇక్కడ మా సాయికుంట పాఠశాలలో బాత్రూమ్స్ లేవు పిల్లలందరూ పక్కకే చెరువు ఉన్నది ఆ చెరువు గట్టు మీదకి వెళ్ళి అక్కడ ప్రమాదకరంగా ఉన్న ప్రదేశంలో పిల్లలు బాత్రూమ్కి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ గర్ల్స్ టాయిలెట్స్ ఉన్నాయి కానీ బాయ్స్ టాయిలెట్స్ లేవు దాని వాళ్ళ కారణంగా వాళ్ళు బయటకు వెళ్తున్నారు ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఇక్కడ గర్ల్స్ టాయిలెట్ మన బాయ్స్ టాయిలెట్స్ నిర్మించాలి అదే రెండోది ఏంటంటే ప్రభుత్వం కూడా మౌలికంగా కూడా ఏదైతే ఇప్పుడే అంటే విద్య ఏదైతే ఆంగ్ల బోధన ప్రవేశపెడతామని కూడా చెప్తా ఉన్నది అంటే గతంలోనే పెడితే బాగుండేదా ఇప్పుడు పెడితే బాగుండేది ఆంగ్ల బోధన పెట్టడం ఎటువంటి బెనిఫిట్స్ జరిగితే ఎటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఆంగ్ల ఆంగ్ల విద్యను ఎవరైనా మనం ఇప్పుడు ప్రస్తుతం మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇంగ్లీష్ మీడియం బోధన అనేది మనం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గదే కానీ ఆ తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది మన సమస్య ఇప్పుడు తెలుగు మీడియం బోధించడానికే ఉపాధ్యాయులు సక్కలేని పరిస్థితి ఉన్నది ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సడన్గా గా తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం బోధన చేస్తా అని చెప్తున్నారు తెలుగు మీడియంలో డిఎస్సి నిర్వహించి తెలుగు మీడియంలో ఉపాధ్యాయులు ప్రిపేర్ అయ్యి వాళ్ళు తెలుగు మీడియం విద్యార్థులకు బోధించడానికి సిద్ధంగా ఉన్నారు సడన్గా ఇంగ్లీష్ మీడియం అదైన ఫస్ట్ తరగతి ఫస్ట్ క్లాస్ నుండి ఇంగ్లీష్ మీడియం అంటున్నారు అది ఎట్లా సాధ్యమవుతుంది తెలుగు మీడియం తెలుగు మీడియం ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్ టీచర్ ఇంగ్లీష్ మీడియం పిల్లలకు ఎట్లా బోధిస్తాడు అంటే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది పాఠశాలలలో రైట్ రైట్ అయితే ఇదైతే కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి మన ఊరు మనబడి కార్యక్రమం కూడా ఇది సాగాలంటే కూడా ఖచ్చితంగా పాఠశాలను కూడా మరమతులు చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పేరెంట్స్ అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి సంజన ఓకే రైట్ థ్యాంక్ యూ అరుణ్ కుమార్ రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు ఓ యు సతీష్ సంజన హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం గూడూరు ఉన్నత పాఠశాల చాలా చరిత్ర కలిగినటువంటిది ఇక్కడ ఇది నిజాంల కాలంలో ప్రారంభించబడినటువంటి పాఠశాల ఇక్కడి నుంచి చదువుకున్నటువంటి అనేక మంది ఉన్నతమైనటువంటి స్థానాలు ఉన్నారు దాంతోపాటుగా ఒక గ్రామం నుంచే దాదాపు వందకు పైగా టీచర్లు ఉన్నటువంటి గ్రామం ఇది ఇంతమంది విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఈ పాఠశాల ఇప్పుడు దాని పరిస్థితి అధ్వానంగా మారినటువంటి పరిస్థితి మైదానం అంతా కూడా గుంతలమయంగా మారి బురదమయంగా మారి కనీసం క్రీడలకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితి అనేక అసౌకర్యాలు ఉన్నాయి ఏ ఒక అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు విద్యార్థుల సమస్యలు ఏంటి అనేటువంటిది వాళ్ళతోనే మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి మీ పాఠశాలలో సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి సార్ మాకు సరైన గ్రౌండ్ లేదు సార్ బాత్రూమ్స్ కూడా లేవు సార్ అంటే గ్రౌండ్లో చాలా వరకు పందులు కుక్కలు అవి రావడం జరుగుతుంది సార్ క్లాస్ జరుగుతుంటే మేమే బయటకు వచ్చి కొట్టడం జరుగుతుంది సార్ మాకు మొన్నటిదాకా టీచర్ ఒక టీచర్ మాకు బయాలజీకి సార్ కూడా లేరు సార్ మాకు మొన్న ఈ కేసీఆర్ సార్ అంటే వాళ్ళ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్వేషన్ పెట్టినప్పుడు సార్ రావడం జరిగింది సార్ అంత ముందుకు మాకు చాలా వరకు స్టడీలో వెనుకబడి ఉన్నాం సార్ మాకు ఇంకా సిలబస్ కూడా కాలేదు సార్ ఇంకా గ్రౌండ్ సరిగ్గా లేదు సార్ పందులు రావడం జరుగుతుంది ఈ గ్రౌండ్ సరిగ్గా లేదనే సమయంలో మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఒక పార్క్ లాంటిది పెట్టడం జరి నర్సరీ పెట్టడం జరిగింది సార్ కాంపౌండ్ వాళ్ళు లేదు సార్ పిల్లలు చాలామంది స్కూల్కి రావడం జరుగుతుంది జరగట్లేదు సార్ ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్కి రావాలి అని మేము చాలామంది మంది ఇంటింటికి వెళ్ళి అడగడం జరుగుతుంది సార్ మా సార్ వాళ్ళు మేము వెళ్ళడం జరుగుతుంది కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు కదా స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు లేదు బయట నుండి చాలా ప్రమ ప్రమాదనాలు వస్తాయి అని అంటున్నారు సార్ ఇది పరిస్థితి ఆ విద్యార్థి చెప్తున్నటువంటి సమస్యలు ఇవి అమ్మ చెప్పండి మీకు సరిపడా తరగతి గదులు ఉన్నాయి ఇక్కడ లేవు సార్ మాకు అందరూ ఒక క్లాస్లో అంటే కొంచెం ఇరుకు ఇరుకులు ఉంటాను చిన్నపిల్లలు జూనియర్స్ వాళ్ళు ఉంటే బయట కూర్చొని కూడా వింటున్నారు సార్ మళ్ళీ మాకు కాంపౌండ్ వాళ్ళు సార్ అన్నీ కుక్కలు పందులు వస్తున్నాయి ఇక బయటి వాళ్ళు కూడా వస్తున్నారు సార్ కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు ఈ పందులు ఓకే రావడంతో నాయిస్ బా అవుతుంది ఇక్కడ చిన్నపిల్లలు ఇలాంటి పిల్లలు వస్తున్నారు అంత డిస్టర్బెన్స్ అవుతున్నాయి సార్ క్లాసెస్ ఓకే ఇది ప్రహారీ కూడా లేదు పాటుగా ఉన్నటువంటి మైదానం కూడా సరిగా లేకపోవడంతో ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు పాటుగా ఆ పశువుల సంచారం కూడా జరుగుతూ ఉంది అని చెప్తున్నారు రాత్రి సమయంలో అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఈ మైదానం నిలువుగా మారినటువంటి పరిస్థితి నెలకొ చెప్పండి మీ పాఠశాల పూర్వ విద్యార్థులు కూడా ఉన్నారు ఇక్కడ ఏ విధంగా ఉండే మీ పాఠశాల ఇప్పుడు ఎట్లుంది అంతకుముందు పాఠశాల బస్ స్టాండ్ ఆవరణానికి దగ్గర ఉండే అందరి నెగా ఉండే మూడు వందలకు పైన స్టూడెంట్స్ ఉండేది చాలా అద్భుతమైన స్కూల్ నడిచేది ప్రస్తుతం ఉన్న ఎవరైనా కానీ పట్టించుకోకపోవడం వల్ల స్కూల్ ఇక్కడికి రావడం జరిగింది సరే ఎక్కడికి వచ్చినా మంచిదే అని అనుకున్న క్రమంలో ఇక్కడ వసతులు ఏమి సరిగ్గా లేవు ఉన్నదే కొంచెం గ్రౌండ్ అందులో నర్సరీ వేయడం జరిగింది ఇక్కడ స్టూడెంట్స్ చెప్పినట్టుగా పందులు బురడం ఆ గుంతలు ఉండడం జరుగుతుంది దీన్ని కొంచెం పట్టించుకొని కంపౌండ్ వేసి కొంచెం మైదానం మంచిగా చేస్తే ఆడుకోవడం జరుగుతుంది మా విలేజీ చదువుతో పాటు టీచర్లు అత్యధికంగా ఉన్న విలేజీ ప్లస్ ఇక్కడ వాలీబాల్ అద్భుతంగా అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారు అద్భుతంగా రాణిచ్చేవారు దాన్ని కొంచెం పట్టించుకొని మంచిగా చేయాల్సిందిగా కోరుచున్నాం రైట్ మీరు చెప్పండి ఇక్కడ సీనియర్ ఉపాధ్యాయులు విశ్రాంత ఎంఈఓ ఇక్కడ అనేక మంది విద్యాభుద్ధులు నేర్పినటువంటి టీచర్ ఉన్నారు చెప్పండి సార్ అసలు ఎట్లా ఉంది ప్రభుత్వం ఇప్పుడు మన ఊరు మనబడి అనేటువంటి కార్యక్రమం తీసుకురాబోతుంది అంటే అది ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి విధానాలన్నీ సరిగానే అమలు చేశారా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ మన ఊరు మనబడి మంచిదే కానీ ఇంప్లిమెంటేషన్ చేస్తే మంచిది ఇప్పటి వరకు ఉన్నటువంటి సౌకర్యాలు పేరుకు మాత్రమే ఉన్నాయి ఎక్కడ టీచర్స్ లేరు అన్నీ ఒకవేళ రిటైర్డ్ అయిన పోస్టులన్నీ కూడా ఖాళీగానే ఉంటాయి ఒక్కొక్క స్కూల్కు కనీసం అటెండర్ కూడా లేని పరి పరిస్థితులు ఉన్నాయి కొన్ని సంవత్సరాల దాకా రెండు వేలు పెట్టుకొని పని మంత్స్ని పెట్టుకోమన్నారు ఇప్పుడు ఆయనతో కూడా లేకుండా చేసినప్పుడు తర్వాత పోయినా ఎవ్వరు రిటైర్ అయితే ఆ రిటైర్ స్థానం యథావతిగానే వేకెన్సీగానే అయిపోతుంది గత గత కాలంలో గత ప్రభుత్వాలలో మాత్రం ప్రతి ఇయర్ ఒక డిఎస్సి వేసుకుంటూ అనేక టీచర్ టీచర్ పోస్టులను నింపిన్లు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ఏడు సంవత్సరాల వరకు మాత్రం ఎంతవరకు ఒక్క డిఎస్సి లేదు ఒక పోస్ట్ నింపింది లేదు ఉన్న వాళ్ళతోనే కావాలంటే ఉపాధ్యాయులు ఇది ఇలా ఏమంటాం పదే వీళ్ళ ఉపాధ్యాయులను పెడతాను సార్ అది వాలంటరీ విద్యా వాలంటీర్లతోనే నడుపుకోవడం జరుగుతుంది వాళ్ళకు కూడా సరిగా జీతాలు ఇవ్వడం లేదు వాళ్ళని కూడా సరిగా పెట్టడం లేదు కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళకు కూడా సరిగా జీతాలు ఇవ్వకపోవడం సరిగా అపాయింట్మెంట్ చేయకపోవడం ఇట్లాంటివి జరుగుతుంది విద్యా వ్యవస్థ అభివృద్ధి కాకుండా కుంటుపడడం జరుగుతుంది మీరు అనుకున్న తీరుగా ఒకవేళ ఈ మన ఊరు మనబడి చేయదలుచుకుంటే అన్నీ ప్రతి స్కూళ్ళకు రూములు కానీ స్టాఫ్ కానీ అన్ని సౌకర్యాలు కనుక చేసినట్టే ఉంటే ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే ఇది కూడా అటర్లీ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉంటాయని భావిస్తాను స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి సార్ గవర్నమెంట్ స్కూల్స్లో గతంలో మీరు చెప్పారు దాదాపు యాభై సంవత్సరాలకు పైబడి టీచర్గా పనిచేసినట్టు అని అనుభవం అనేక మంది చెప్పారు అంటే అప్పటి స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూళ్ళు స్కూళ్ళు గతంలో చాలా స్టాండర్డ్గా ఉండే అప్పుడు టీచర్స్ కూడా డివోటెడ్గా ఉండే ఊరు కూడా ఊరు ప్రజలు కూడా వాటిని పట్టించుకునే ఉండే ఇప్పుడు అన్ని ప్రైవేట్ పాఠశాలలు రావడం జరుగుతుంది ఊరు ఊరికి వాళ్ళ బస్సులు రావడం వీళ్ళు అదే క్రేజీగా తీసుకొని విద్యార్థులు కూడా విద్యార్థులను కూడా అటే పాఠశాలకు దూరడం జరుగుతుంది కాబట్టి ఈ స్కూళ్ళు రోజు రోజు దిన దినం సంఖ్య లేకుంటాయి అవి కూడా దిగజారిన పరిస్థితికి ఏర్పడ్డాయి అందుకొరకు ఈ అన్ని సౌకర్యాలు ఇక్కడ మా గవర్నమెంట్ స్కూళ్ళలో తిండి అన్ని విధాల సౌకర్యం చేసినా కానీ విద్యార్థులు రాకుండా ఉన్నది కాబట్టి ఇక్కడ మాత్రం అకామిడేషన్ కానీ అన్ని విధాల సౌకర్యాలు చేస్తే మళ్ళీ మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి అప్పటి స్టాండర్డ్స్కున్న ఇప్పటి స్టాండర్డ్స్ చాలా తేడా ఉన్నాయి ఇప్పుడు ఉపాధ్యాయుల స్టాండర్డ్ మెయింటైన్ చేసుకోవాలి కానీ అది విద్యార్థుల వరకు మాత్రం చేరుతలేవు లోపం ఎవరిది అసలు లోపం విద్యా వ్యవస్థది లోపం వీళ్ళది కాదు వాళ్ళ విద్యా వ్యవస్థను దాని లోపల ఉన్నటువంటి అది హైయర్ ఆఫీసర్సు మంచి గదులలో కూర్చొని ఏదో సిలబస్లు తయారు చేస్తుడు అవి తయారు చేస్తే అది కిందికి విద్యార్థులకు వచ్చే వరకు దాని యొక్క ఫలితాలు సరిగా ఉండడం లేదు రైట్ మీరు చెప్పండి గ్రామస్తులుగా మీరు ఏ విధంగా భావిస్తున్నారు అసలు ఆ పాఠశాల పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి అసలు ఇంతకుముందు ఇక్కడ ఈ గూడూరు ప్రభుత్వ పాఠశాలలో కనీసం నాలుగు వందలు ఐదు వందల మంది పైన చదువుకున్న రోజులుండే ఇంతకుముందు మా సార్ హెచ్ఎం గారు జనార్దన్ సార్ గారు ఉన్నప్పుడు అంతకుముందు కానీ చాలామంది పిల్లలతో కలకలాడేది ఇక్కడ ఇక్కడ ఆ పాత హై స్కూల్లో కొంచెం స్థలం సరిగా లేక గదులు కానీ అన్నీ అధునాతనంగా లేవు ఇబ్బంది ఇరుకు గదులైనవి శిథిలావస్థలో ఉన్నదని మేము ఇంతకుముందు తెలంగాణ వచ్చిన కొత్తలో మేము ఇటు మంత్రి అప్పుడు ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగా ఈ ఈ కొత్త స్కూల్ మంజూరు చేయడం నిర్మాణం చేయడం జరిగింది అలాగే ఇది చాలా వంపులో ఇది ఒక కుంటా గతంలో ఆ వంపు ప్రాంతం మొత్తం జాలి ఏరియా కాబట్టి ఒక మూడు లక్షల రూపాయలు మొరం కూడా వేయడం జరిగింది కానీ ఇంకొక నాలుగు లక్షలు వస్తే కొంత గ్రౌండ్ మెరుగవుతుంది ఇది తర్వాత కంపౌండ్ వాళ్ళు కూడా మంజూరు చేయాలని మేము అంతకుముందు ప్రతిపాదనలు పంపినాం తర్వాత ఇంకా ఇంకా జీ ప్లస్ వన్ బిల్డింగ్ సేమ్ మళ్ళీ సే ఇంకొక కొత్త బిల్డింగు అధునాతన ల్యాబ్తో నిర్మించాలని అప్పటి మంత్రి గారు ఉన్నప్పుడు మేము ప్రతిపాదనలు పంపినాం కానీ ఎందుకో అధికారులు తొక్కిపెట్టిలు తర్వాత రాజకీయ పరిణామాలు మారడం ఈ డెవలప్ ఆగిపోయిందని మేము చెప్తున్నాం అంటే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు విద్యా వ్యవస్థ తెలంగాణ వచ్చినాక చాలా నిర్లక్ష్యం చేయబడింది కొన్ని పథకాలు టాప్ ప్రయారిటీగా తీసుకొని విద్యా వ్యవస్థను చాలా నిర్లక్ష్యం జరిగిందని చెప్పవచ్చు రైట్ మనతో పాటు విద్యార్థి ఉన్నాడు పదో తర చదువుతున్నటువంటి విద్యార్థి చెప్పండి మీకు మూత్రశాలలు మరుగుదొడ్లు సరిపడా ఉన్నాయి ఇక్కడ అసలు లేవు సార్ మెయిన్గా బాస్క బాత్రూమ్ లేవు సార్ బయటికి పోతే వాళ్ళు తీడుతున్నారు అంటే చదువుకోవడం ఎట్లా జరుగుతుంది మీరు చదువు అంతా ఎట్లా సాగుతుంది చదువు మంచిగా చెప్తారు సార్ మొన్న దాకా బయలుదేరింది లేదు సార్ ఇప్పుడే మన ట్రాన్స్ఫర్స్ అయితే వచ్చారు సార్ ఇప్పుడు చదువు బాగా వెనుక ఇది పరిస్థితి సంజన మొత్తానికి ఒక చరిత్ర కలిగినటువంటి పాఠశాల అయినప్పటికీ కూడా ఇక్కడ సరి అయినటువంటి వసతులు లేక సరిపడ వసతులు లేక ఆ విద్యార్థులైతే అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే తీవ్రస్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మైదానం సరిగా చేయడం లేదంటే ప్రభుత్వ ప్రభుత్వ విద్యను నీరుగారుస్తూ ప్రైవేట్ ప్రైవేటు వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ పెంపొందే రకంగానే ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయి తప్ప ప్రభుత్వ విద్యా విధానాన్ని మెరుగుపరిచి విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యను అందించి సౌకర్యాలు కల్పించి చేసినట్లయితేనే ఇక్కడ విద్య బాగుపడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసి మన ఊరు మనబడి అనేటువంటి విధానాన్ని తీసి పాట వ్యవస్థను తీసుకురావడం మంచిదైనప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయి లోపల అమలు చేయడానికి అవసరమైనటువంటి చర్యలను కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది అవి లేకుండా ఏదో పేరుకు పథకాన్ని ప్రవేశ పెట్టి అమలు చేయకుండా దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించకుండా ప్రకటిస్తే మాత్రం పనికి రాకుండా పోయి విద్యా వ్యవస్థ మళ్ళీ నీరు కారిపోయేటువంటి ప్రమాదం ఉందంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సంజన ఓకే రైట్ థ్యాంక్ యూ సతీష్